Hey, mister. Yavar no? Ninne, yavar no? Yavaru leni ekakini. Ekkadi velthunnavu? Kotipallo panadurukutunte velthanandi. Dari tarika chekamaku padtanu. Aha. Kotipalliki velle dari ittu. Oh, alagandi. ఏకాకి ఓటిపల్లికి దారడిగి కొండపల్లి వైపు పోతున్నావే మనసు మార్చుకున్నానండి మనసు మార్చుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్దాం అనుకుంటున్నావా పోలీస్ స్టేషన్ కా దేనికి దేనికా నిన్న అరెస్ట్ చేస్తాను కాబట్టి అరెస్ట్ దేనికండి నేను తప్పు చేశాను ఏం తప్పు చేశావో పోలీస్ స్టేషన్ లో తెలుస్తుంది జీపేకో అడా ఏంటండి దౌర్జన్యం నేను జీపేకర్ ఎక్కకపోతే ఏం జరుగుతుందో తెలుసా ఏమిటిది కత్తి కత్తి నాకు తెలుసు ఇది నీ దగ్గర ఎందుకుంది చెప్పు వేటాడడం అంటే నాకు సరదా అందుకని వేటాడతావా ఎవడు సార్ వీడు పాతకేడిలా లేడే వేటగాడట ఒట్లో కత్తి పెట్టుకు తిరుగుతున్నాడు అలాగా ఈ కత్తితో దేన్ని వేటాడదామనుకుంటున్నావురా ఏనుగునా పక్క దప్ప వీరభద్రయ్య కేసులో పారిపోయిన ముద్ద ఈ వీడేనేమోనని నాకు అనుమానంగా అమ్మ నా కొడుకు చూడడానికి అమాయకుడులా ఉన్నాడుగా సార్ అమాయకుడో అసాధ్యుడో లోపలికి తీసుకెళ్లి నిజం కక్కించండి కృష్ణ ఎస్ సార్ అదరా చెప్పు నీ పేరేమిటో చెప్పరా ఏమిటో పేరడిగితే చెప్పు వదలరా చెయ్యి వదలకపోతే సున్నంలోకి ఎముకలు కూడా మిగల్చకుండా చేస్తాను వదలు ఆంజనేయ భక్తుడు అన్న మాట మర్యాదగా నీ పేరేమిటో చెప్పు చెప్పు మీ దగ్గర వేలు ముద్రలు తీసుకో వేలు ముద్రలు మర్యాదగా వేలు ముద్ర వేశావా సరే లేదా ఈ ఫోన్ టేక్ చేస్తాం ఏమిటి ఏమిటి ఇంకా దారికి రాలేదా లేదు సార్ నోరు విప్పి పేరు చెప్పడం లేదు కాగితం మీద వేలు ముద్ర వేయడం లేదు నువ్వు కోటిపల్లి వెళతానని చెప్పి కొండపల్లి వైపు తిరిగినప్పుడే నీ మీద నాకు అనుమానం వచ్చింది క్షణానికోసారి రంగులు మార్చేదాన్ని ఊసరవిల్లి అని నిమిషానికోసారి మనసు మార్చుకునేవాడిని నేరస్తుడని అంటారు చెప్పు ఎవరు నువ్వు ఎందుకు ఆ కత్తి పెట్టుకుని తిరుగుతున్నావు నువ్వు నోరు విప్పి మాట్లాడకపోతే వదిలేస్తాననుకుంటున్నావేమో నీ మీద బలమైన కేసులు బనాయించి మరీ లోపలతో ఇస్తాను చెప్పు నిజం చెప్పు నువ్వు ఎవరిని చంపాలని తిరుగుతున్నావు వీరభద్రయ్యనే కదూ చెప్పరా క్లీన్ హిమ్ అప్ ఆఖరిసారిగా అడుగుతున్నాను
నిజం చెప్పు. పారిపోదాం అనుకుంటున్నావురా? మాకు నిలదీస్తాను. కొంచెంగా అర్థంగా పెడతాడు ఏం చెప్తాడు బాబు? కదలకు బాబు, కదలేవనుకో నీ పీక తెగుద్ది. నీ పీక తెగిందనుకో నా పీకల మీద పడతాడు బాబు. Oh, my God.